హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. మీడియా రంగం సంక్షోభానికి కారణం వ్యాపార రంగంగా మారడమేనా? ఇప్పుడు భారతదేశంలో లాక్డౌన్ దాటికి అతలాకుతలమవుతున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే ప్రధానంగా మీడియా రంగం అనే చెప్పాలి. ఎక్కడికక్కడ కాకలు తీరిన మీడియా యోధులు ఇన్నాళ్ళు ప్రజల సమస్యలు, వారి కష్టాలు, వారి ఉన్నతికి సంబంధించి ఎన్నో కథనాలు రాసి మానవత్వం చాటుకున్న జర్నలిస్టుల జీవితాలు అర్ధాంతరంగా రోడ్డును పడుతున్నాయి. ఒక్క లాక్డౌన్ పేరు చెప్పి భారతదేశంలో ఉన్న అత్యున్నత మీడియా సంస్థలతో సహా పలు సంస్థలు చాలా మంది ఉద్యోగులను సాగనంపుతున్నాయి. కొందరైతే జీతాలు తగ్గించేస్తున్నారు, కొందరికైతే ఉద్యోగాలు ఉన్నాయో లేవో కూడా చెప్పడం లేదు. కొన్నేళ్లుగా వ్యాపారాలు నడిపిన ప్రముఖ పత్రికలు కూడా ఒక్క 40 రోజులు లాక్డౌన్ లో దేశం ఉంటే వారికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయా? కారణాలేంటి? సేవా రంగంలో కొనసాగాల్సిన మీడియా వ్యాపార రంగంలో మారిపోవడం వల్ల ఈ దుస్థితులు ఏర్పడ్డాయా? మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం. ప్రెస్ అసోసియేషన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్, ఇంకా వర్కింగ్ న్యూస్ కెమెరామెన్స్ అసోసియేషన్, వీరంతా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాయి. వాటిలో ముఖ్యంగా పత్రికా యాజమాన్యాలు లాక్డౌన్ సమయంలో ఇలా జీతాల్లో కోతలు, ఉద్యోగులను తొలగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ ప్రకటనలో సారాంశం ఏమిటంటే, గత కొన్ని దశాబ్దాలుగా మీడియా రంగం ఎంతో అభివృద్ధిని సాధించింది. యాజమాన్యాలు కోట్ల రూపాయల లాభాలు ఆర్జించే విస్తరణ, ఆధునీకరణ పేరుతో మీడియా సంస్థలు స్థిరాస్తులను బాధి భారీగా పెంచుకున్నాయి. కానీ వార్తా సేకరణ, ముద్రణ పేరుతో ఎక్కువ ఖర్చులు చూపించి జర్నలిస్టులకు జీతాలు తక్కువ ఇస్తున్నా ఎవరో కూడా పల్లెత్తు మాట అనకుండా పనిచేస్తున్నారు. కానీ లాక్డౌన్ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ప్రముఖ మీడియా రంగ సంస్థలన్నీ కట్టగట్టుకుని కూడబులుక్కుని చేసినట్టుగా ఆర్థిక నిస్సహాయతను ప్రకటించడం కరెక్ట్ కాదని సంఘాలన్నీ విమర్శించాయి. దాదాపు ప్రముఖ పత్రికలన్నీ కూడా, అంటే దశాబ్దాల తరబడి అత్యధిక సర్క్యులేషన్ తో నడుస్తున్న పెద్ద పెద్ద వార్తా పత్రికలు కూడా ఇలాగే స్పందిస్తే మధ్యస్థంగా ఉన్న వాటి పరిస్థితి ఊహించడానికి భయంగా ఉందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తాయి. చాలా చోట్ల చిన్న చిరుగ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో పనిచేసే వారికి రాజకీయ నాయకులు, దాతలు, అధికారులు సహృదయతతో బియ్యం, పప్పులు, నిత్యావసరాలు పంపిణీ చేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. తమ మీడియా సంస్థల్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ఈ లాక్డౌన్ మహమ్మారి సమయంలోకి మార్చి చూడడం, చూపించడం పూర్తి అన్యాయమని చెప్పాలని వారు ఆరోపించారు. యూనియన్ల లెక్కల ప్రకారం లాక్డౌన్ 3వ వారంలో ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలు తమ సిబ్బందిని జీతంలో కోత తీసుకోక తప్పదని కోరాయి. అతి తక్కువ ధరకే పేపర్ ఇచ్చే ఒక ఇంగ్లీష్ పత్రిక తమ సండే మ్యాగజైన్ బృందం మొత్తాన్ని తొలగించింది. ముంబైలో 2 ప్రముఖ పత్రికలు విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటైతే 50% మందికి ఉద్యోగాలు లేవని చెప్పింది. ఇంగ్లీష్ డిజిటల్ న్యూస్ విభాగంలో పనిచేస్తున్న ఒక సంస్థ 16 మంది ఉద్యోగులను తొలగించింది. మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఒక ప్రముఖ పత్రిక 25% జీతాలు ఇచ్చి సగం మంది జర్నలిస్టులను సాగనంపింది. లాక్డౌన్ ముగిసి ఆర్థిక కష్టాలు తీరిన తర్వాత ఆలోచిస్తాం, అప్పటి వరకు అందుబాటులో ఉండమని. మరో ప్రముఖ పత్రికలో 50% జీతాలు ఇచ్చి ఇంటి దగ్గరే ఉండమని చెప్పడం విశేషం. ఇంకో మరో ప్రముఖ తెలుగు దినపత్రికలో ఇప్పటికే తాత్కాలికంగా తీసుకున్న వారిని పక్కన పెట్టినట్టు తెలిసింది. ఉన్న వారికి సెలవులు వాడుకోమని, లాంగ్ లీవ్లు పెట్టుకోమని చెప్తున్నట్టు పొగట. అయితే ఎప్పుడు ఏ బాంబు పేలుతుందోనని అందరూ భయం భయంగా గడుపుతున్నారు. ఎందుకంటే పత్రిక ముడిసరుకు పేపరు మలేషియా, రష్యా తదితర దేశాల నుంచి రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో పరిస్థితులు రీత్యా ఎప్పటికీ సర్దుకుంటాయో తెలియడం లేదు. దీంతో జిల్లా టాబ్లెట్లు తీసేస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే మీడియాలో జను సంక్షోభానికి తెర తీసినట్టు అవుతుంది. దాంతో సగం పైనే ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇక దేశంలో చూస్తే ఒక ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ఉద్యోగులకు 60% మాత్రమే వేతనాలు విడుదల చేసింది. ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ నష్టాల కారణంగా రిపోర్టర్లు, కెమెరామెన్ల జాబితాను రూపొందించినట్టు తెలిసింది. దేశంలో మహారాష్ట్రలో ఒక ఇంగ్లీష్ పత్రిక అయితే 30 ఏప్రిల్ నుంచి తమ ఆపరేషన్లు మూసివేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఉద్యోగులందరినీ ఇళ్లకు వెళ్లిపోమని చెప్పినట్టు సమాచారం. మైసూరు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పత్రికలు అయితే హఠాత్తుగా ముద్రణ నిలిపివేశాయి. పారిశ్రామిక రంగం మొత్తం మానవీయ విధానాన్ని అవలంబిస్తూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధులు కోట్ల రూపాయలు విరాళిస్తూ ఉద్యోగుల పట్ల సానుకూలత చూపుతున్న దశలో మీడియా రంగంలో ఇలా ఉద్యోగుల జీతాల్లో కోతలు కోయడం, ఉద్యోగాలు తీసివేయడం, అలాగే జాతీయ యూనియన్లు, మీడియా హౌస్లు కలిసి ఈ సంక్షోభం సమయంలో వివిధ కోణాలపై సమిష్టిగా ఆలోచించి వర్కింగ్ జర్నలిస్టులతో సహా శ్రామిక శక్తి అంతా ఈ క్లిష్ట దశను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాయి. ఒకవేళ అవసరమైతే ఈ కష్టకాలంలో ప్రభుత్వ సహాయం కావాలంటే సంప్రదించాలని యూనియన్ల మీడియా సంస్థలకు సూచించి బాధ్యత గల మీడియా సంస్థలన్నీ కూడా ఈ సమయంలో సమాచార సేకరణ సమాజాన్ని నిష్ఫల బాట వైపు, నిరాశాజనకం వైపు మళ్లించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రకటనలో సంతకం చేసిన వారిలో జయశంకర్ గుప్తా, సీకే నాయక్, ప్రెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి క్రే శ్రీనివాసరెడ్డి, ఐజేఏ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ బలవేంద్ర సింగ్, ఎన్యుజేఏ అధ్యక్షుడు సెక్రటరీ జనరల్ రాస్ బిహారీ, ప్రధాన కార్యదర్శి ప్రసన్న మహంతి, ఎస్ఎన్ సిన్హా, డబ్ల్యూఎన్సీఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సందీప్ శంకర్ తదితరులు ఉన్నారు. ఆఖరిగా చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మీడియా రంగం అంటే ఎవరికీ లేని స్వేచ్ఛ ఉంటుంది, అపరిమితమైన స్వాతంత్రం ఉంటుంది. ఉదాహరణకి కరోనా రోజుల్లో కూడా ముఖ్యమైన వారితో పాటు మీడియాకు కూడా బయట తిరిగేందుకు అనుమతులున్నాయి. సరాసరి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ముఖ్యమంత్రులతో కూడా అవసరం అనిపిస్తే ప్రధానమంత్రితో కూడా మాట్లాడవచ్చు. అంతటి స్వేచ్ఛ ఉంది. ఇవన్నీ ఎందుకు కలిగాయంటే, ప్రజాస్వామ్యంలో మీడియాకు ఉన్న పాత్ర, శక్తి ఎనలేనిదని భావించి, ఓ మీడియాను కూడా సేవా రంగం భావించి పత్రికా స్వేచ్ఛ అంటూ పేరు పెట్టి ఇవ్వడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రజలకు డాక్టర్లు సేవ చేస్తారు.
చేస్తారు పోలీసులు ప్రజలను కాపాడు ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ఈ సంక్షేమ పథకాలు వాటి వివరాలు ఇలా విలువైన సమాచారం అందించేది మీడియా కాబట్టి వీరికి ఆ గౌరవం ఇస్తారు ప్రస్తుతం ఈ క్లిష్ట సమయంలో సేవా రంగంలో పనిచేస్తున్న అందరితో పాటు ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులే ఎక్కువని చెప్పాలి మహారాష్ట్రలో 53 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ కుటుంబాలన్నింటినీ క్వారంటైన్ కి తరలించారు ఈ సంఘటనతో దేశంలో ఉన్న జర్నలిస్టులు ఆ కుటుంబాలు హడలు పోతున్నాయి నిత్యం వార్తల కోసం కరోనా బాధితుల చుట్టూ తిరిగి ఆసుపత్రుల్లో పడిగాపులు కాస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో వార్తలు సేకరించి ప్రజలకు అందించే జర్నలిస్టులపై సానుభూతి చూపాలని అందరూ కోరుతున్నారు ఒకప్పుడు దేశ స్వాతంత్ర పోరాటంలో పత్రికల పాత్ర ఎనలేనిదని చెప్పాలి కాలం మారింది వాతావరణం మారింది దాంతో పత్రికల స్వభావం కూడా మారిపోయింది సేవా భావానికి కొత్త కలరింగ్ వచ్చింది వ్యాపార దృక్పథం తోడైంది కార్పొరేట్ లుక్ వచ్చింది ఎప్పుడైతే మీడియా రంగం వ్యాపారమైందో కొన్ని పార్టీలకు వంత పాడటం మొదలైంది సేవా రంగం నుంచి వ్యాపార రంగం వైపు మరలడం వల్లనే ఈ నష్టాలు వస్తున్నాయంటూ అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నారు వాదనలు వినిపిస్తున్నాయి మనం ఏళ్ల తరబడి రోజు చూసే పత్రికలు ఇంతటి దీన స్థితిలో ఉన్నాయి అనేది ఎప్పటికీ ఒక బేతాల ప్రశ్నగానే సామాన్యుడి పాఠకుడి మదిలో మిగిలిపోతుంది పరిస్థితులన్నీ కుదుటపడి ఎప్పటిలాగే యథాతథ స్థితికి త్వరలోనే రావాలని ఆశిద్దాం ఒక్క టీకా కనిపెడితే చాలు మళ్ళీ అన్నీ సర్దుకుంటాయి అంతవరకు ఒక ఆశావాహ దృక్పథంతో ఎదురు చూడక తప్పని పరిస్థితి థ్యాంక్ యూ